సరేనండి, ట్విస్ట్ చేసేసి ఇప్పుడు కాస్త ముందుకైతే ఫార్వర్డ్ అవుతున్నాను. ఇక్కడ ఎక్సలరేషన్ కనీసం యూజ్ చేయకుండా ఆఫ్ క్లచ్ మీద అయితే ముందుకు తీసుకుని వెళ్ళాలి, కాకపోతే బ్యాక్ వీల్ వెనక్కి దిగిపోయింది కాబట్టి కొంచెం ఎక్సలరేషన్ అయితే తొక్కాల్సి వచ్చింది. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేను బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్స్. ఇది మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే నానో కార్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి చిన్న కార్ అవడం వల్ల. సో ఇదిగోండి, ఇక్కడ పొలం గట్ట అయితే చూస్తున్నారు కదా. సో ఈ రోడ్లో ఈ కార్ అనేది యూటర్న్ చేయాలి. ఎదురుగా ఏదైనా చెట్టు ఏదో పడిపోయి రోడ్డు బ్లాక్ అయిపోయింది అనుకోండి, అటువంటి సందర్భంలో యూటర్న్ చేయాలంటే ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియో అనమాట. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఆయన నా పేరు సతీష్ కుమార్, నేను హైదరాబాద్లో ఉంటా, హైటెక్ సిటీ. నా బైక్ వచ్చి MHA FZ FA V2 2018 మోడల్. నా బండి మైలేజ్ వచ్చి 100 ml 3.9 km వస్తుంది. ఎన్నడాట్ ఎప్పుడైతే వేసినానో అప్పటి నుంచి పెరిగింది మైలేజ్ అయితే పెరిగింది. 100 ml ఎంత వస్తుంది అంటే ఇప్పుడు 6.5 వస్తుంది, చెక్ చేసి వస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఫ్రెండ్స్, ఎన్ఆర్ కార్బన్ యాంటిడోట్ వేసిన 3.9 6.5 వరకు అని చెప్పేసి మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కొన్ని బైక్స్లో నిజంగానే వస్తుందండి, షాకింగ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మీ బండి కంబషన్ ఛాంబర్లో కార్బన్ పట్టేసి లైట్గా బ్లాక్ స్మోక్ వస్తుందంటే మాత్రం మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు యాంటిడోట్ వేసిన తర్వాత. అలా కాకుండా ఎయిర్ ఫిల్టర్ పోయి, మంచి ఇంజిన్ ఆయిల్ వాడక, ప్లగ్ పోయి, ఇంకా వాల్స్ పోయి, బోర్ కంప్లైంట్ వచ్చి, ఇటువంటి వెహికల్స్కి యూస్ చేస్తే మాత్రం ఉపయోగం ఉండదండి. మీకు ఒకవేళ ఎన్ఆర్ కార్బన్ యాంటిడోట్ ఇంజక్షన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ నందు సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ పొలాలకైతే ఒక రోడ్ అయితే ఉందన్నమాట. ఈ రోడ్లో ఒక ట్రాక్టర్ మాత్రం వెళ్తుంది, లేదంటే పొలంలో ధాన్యం బస్తాలు తీసుకురానికి బొలెరో పికప్ కానీ ఆటో కానీ ఇటువంటివి అయితే వెళ్తాయి అనమాట. డైరెక్ట్గా చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ యూటర్న్ చేసుకుని వెనక్కి అయితే వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. మన మ్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని 26,820 కిలోమీటర్ల ధర అయితే నేను కొన్నాను. కొనేసి ఇదిగోండి, ఇక్కడ రీడింగ్ చూస్తున్నాక 29,625 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ 3,000 కిలోమీటర్ల దగ్గర అయితే నేను తిరిగాను ఈ 1 మంత్లో. ఘాట్ రోడ్లలో, సిటీ ట్రాఫిక్లో, హైవేస్లో, నేరో రోడ్లో, బ్రాడ్ రోడ్లో, 4-lane highway, 6-lane highway, పొలాలు, విలేజ్లు, ఇలా చాలా రోడ్లలో అయితే ఈ 1 మంత్ పాటు నేను ఈ కారులో తిరగడం అయితే జరిగింది. ఇంత తిరిగిన తర్వాత ఈ కారులు నాకు చాలా అడ్వాంటేజెస్ అయితే కనిపించాయి, వాటిని నేను మీకు ఈరోజు షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈ పొలం గట్టు మీద యూటర్న్ అనే కాన్సెప్ట్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోతో నేను మీకు ఏదో నేర్పించేస్తానన్న ఉద్దేశంతో అయితే చూడకండి. ఎంతకంటే ప్రొఫెషనల్గా చాలామంది చేస్తారు, మీరు కూడా చెయ్యొచ్చు. కాకపోతే నేను జస్ట్ ఎలా తిప్పాననేది నేను మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, క్లోజ్ వ్యూలో చూడండి, ఈ రోడ్డు మీద నానో కార్, పక్కన ఒక ఆటో వెళ్తే సైడ్ ఇచ్చేటంతటి స్పేస్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా యూటర్న్ చేయడానికి ఫస్ట్ నేను ఫాలో అయిన టిప్ ఏంటంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి రేర్ వ్యూ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నా బ్యాక్ టైర్ కనిపించేటట్టుగా సెట్ చేసుకున్నానండి. ఫ్రెండ్స్, నాకు రైట్ సైడ్ ఉన్నటువంటి రేర్ వ్యూ మిర్రర్ ఏదైతే ఉందో బ్యాక్ వీల్ కనిపించే విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మన కార్ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి రేర్ వ్యూ మిర్రర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం బ్యాక్ టైర్ కనిపించే విధంగా సెట్ చేసేద్దాం. ఇదిగోండి, బ్యాక్ టైర్ అయితే కనిపిస్తుంది కదా. ఇలా సెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన టైర్ అనేది రోడ్డు మీద ఉందా, పొలంలోకి దిగిపోతుందా, ఎడ్జ్ మీద ఉందా, ఎక్కడ ఉంది, ఏంటి సంగతి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట, మిర్రర్లో చూస్తూ ఉంటాం కదా. ఇదిగోండి, ఇలాంటివి చేసే ముందు అయితే ప్రొఫెషనల్ డ్రైవింగ్ వీడియోస్ అయితే నేను కొన్ని చూశాను. సో రవితేజ సిటీ డ్రైవ్ వరల్డ్ కానీ, లేదంటే రంగబాబు కర్ణాటక గారు ఉన్నారు కదా తెలుగు కార్ రివ్యూస్, వారి దగ్గర అయితే చూసి రెఫరెన్స్ తీసుకొని అయితే నేను ఇటువంటివి చేస్తున్నానండి. ఇలా యూటర్న్ చేయడానికి ముందు కార్ ఎంతవరకు లెఫ్ట్కి రాగలిగానో అంతవరకు అయితే లెఫ్ట్కి వచ్చాను. ఇలా లెఫ్ట్కి వచ్చిన తర్వాత కార్ని అయితే టర్న్ చేసి ఫార్వర్డ్ అయితే చేశాను అనమాట. ఎంతవరకు నాకు వ్యూ కనిపిస్తుంది అక్కడ వరకు అయితే ఫార్వర్డ్ చేశాను కారు, ముందుకైతే వెళ్ళాను. ఇలా ముందుకు వచ్చిన తర్వాత కార్ స్టీరింగ్ని బాగా లెఫ్ట్కి అయితే ట్విస్ట్ చేసి బ్యాక్ అయితే వెళ్తాను అనమాట. రేర్ వ్యూ మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా, రేర్ వ్యూ మిర్రర్స్లో బ్యాక్ వీల్ కనిపించేటట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్ వీలు పొలం గట్టుతాలకు ఎడ్జికి తగిలేంత వరకు బ్యాక్ అయితే మూవ్ అవ్వగలిగాను. ఎప్పుడైతే పొలం గట్టుతాలకు ఎడ్జికి బ్యాక్ వీల్ టచ్ అయిపోయిందో చూశారు కదా, బ్యాక్ అయితే ఇంకా వెళ్ళిపోద్ది, రోల్ అవుట్ అయిపోద్ది అన్న మూమెంట్లో బ్రేక్ వేసి ఫస్ట్ గేర్కి అయితే షిఫ్ట్ అయ్యాను. ఇదిగోండి, ఈ కార్లో బ్రేక్లు అయితే మాత్రం అంతంత మాత్రం అనమాట, అందుకే బ్రేక్ వేసినప్పుడు కూడా కార్ అయితే బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు స్టీరింగ్ని రైట్ సైడ్కి అయితే బాగా ట్విస్ట్ చేస్తానండి. ట్విస్ట్ చేసేసి ఇప్పుడు కాస్త ముందుకైతే ఫార్వర్డ్ అవుతున్నాను. ఇక్కడ ఎక్సలరేషన్ కనీసం యూజ్ చేయకుండా ఆఫ్ క్లచ్ మీద అయితే ముందుకు తీసుకుని వెళ్ళాలి, కాకపోతే బ్యాక్ వీల్ వెనక్కి దిగిపోయింది కాబట్టి కొంచెం ఎక్సలరేషన్ అయితే తొక్కాల్సి వచ్చింది. మరీ ఎక్కువ తొక్కామంటే ముందు పొలంలోకి వెళ్ళిపోద్ది కారు. ఇదిగోండి, కార్ని అయితే రోడ్డుకి నిలువు స్థితి నుంచి అడ్డం స్థితికి అయితే తీసుకొని వచ్చాను. రోడ్డుకి అడ్డంగా తీసుకొని వచ్చిన తర్వాత స్టీరింగ్ని అయితే లెఫ్ట్కి బాగా కట్ చేసి కార్ని అయితే లెఫ్ట్కి బ్యాక్ చేస్తున్నానండి. ఇది పవర్ స్టీరింగ్ కాకుండా ఆర్డినరీ స్టీరింగ్ అండి. సో ఆర్డినరీ స్టీరింగ్ కాబట్టి కార్ ఆగున్నప్పుడు అటు ఇటు తిప్పడం కాస్త కష్టమవుతుంది, కానీ తిప్పేశాను మొత్తానికి. ఇప్పుడు స్టీరింగ్ కాస్త రైట్ టర్న్ చేసేసి కార్ని కాస్త ఫార్వర్డ్ అయితే చేశాను. ఇప్పుడు అగైన్ స్టీరింగ్ని కాస్త లెఫ్ట్ టర్న్ అయితే చేశాను. లెఫ్ట్ టర్న్ చేసేసి కార్ని అయితే కొంచెం బ్యాక్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ సందర్భంలో కార్ బ్యాక్ చేసేప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండేటటువంటి మిర్రర్ చూసే కంటే రైట్ సైడ్లో ఉండేటటువంటి మిర్రర్ అయితే చూడాలి. ఎందుకు చూడాలనేసి అంటే రైట్ సైడ్ ఉండేటటువంటి టైర్ ఆల్రెడీ పొలం గట్టును దాటేస్తుంది. ఈ సందర్భంలో ఏమాత్రం పొరపాటు చేసినా కార్ అయితే పొలంలోనికి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కనీసం మనిషి కూడా లేడనమాట కార్ మీదకు తోయడానికి.
ఇదిగోండి కార్ తాలకు రైట్ సైడ్ బ్యాక్ వీల్ చూసారు కదా, పొలం గడతాలకు ఎడ్జ్కి అయితే బాగా టచ్ అయిపోయింది కాబట్టి కార్ను కాస్త ఫార్వర్డ్ అయితే చేశాను. స్టీరింగ్ ని పూర్తిగా లెఫ్ట్ కట్ చేసి కాస్త రివర్స్ అయితే చేస్తాను. మళ్ళీ ఇదిగోండి రేర్ వ్యూ మిర్రర్ లో బ్యాక్ వీల్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేను బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఇలాంటి సందర్భంలో బ్రేక్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేస్తూ కార్ను అయితే ముందుకు తీసుకొని రావాలి. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా పొలం గట్టు మీద యూటర్న్ అయితే మనం నానో చేస్తామండి. ఫ్రెండ్స్ చూసారుగా, సో నానో ఉంటే ఇంత అడ్వాంటేజ్ అన్నమాట. అసలు చాలా చిన్న రోడ్డు చూడండి. ఇక్కడ రోడ్డు అయితే మన నానో కార్ పట్టింది, ఆ పక్కనేమో అంత గ్యాప్ ఉంది అంతే, ఇటు పక్క కూడా అంత గ్యాప్ లేదు. సో ఇంత చిన్న రోడ్లో అయితే నేను యూటర్న్ అయితే చేశాను. సో పొలంకి అక్కడికైతే టైర్ దిగిపోయింది. ఫ్రెండ్స్ ఇదిగోండి కార్కు ఉన్నటువంటి ఓఆర్వీఎం ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని కార్ని యూటర్ను రివర్సు ఎటువంటి ప్రయోగాలైనా చేయొచ్చని మీకు అర్థమైంది కదా. సో నాకు కూడా అర్థమైంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.